हेलो फ्रेंड्स नमस्ते पवन कल्याण के मोहन बाबू काउंटर अन्निंटिकी समाधानं चेबुता मुंदु ओटु वेयि पवन कल्याण चेसिन व्याख्यलतो अटु राजकीयंगा मंत्रुलु इटु सिनी प्रमुखुलु रियाक्ट अवुतुन्नारु एपी लो सिनी इंडस्ट्री समस्यलपैन स्पंदिस्तू एपी प्रभुत्वंपैन पवन संचलन व्याख्यलु चेशारु अदे समयंलो पवन कल्याण नेरुगा मोहन बाबू स्पंदिंचारु ఈయన ఈ మేరకు ఈ లేఖ విడుదల చేశారు. మోహన్ బాబు మా సోదరుడు అంటూనే మీరు వైసీపీ నేతలకు బంధువులని చెప్పుకుంటారు కదా, ఆన్లైన్ టికెట్లపైన స్పందించండి, ఏపీ సీఎం చెప్పండి అంటూ పవన్ సెటరికల్గా వ్యాఖ్యానించారు. దీంతోపాటుగా మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల ఫీజులు కూడా ఆన్లైన్ ద్వారా స్వీకరించాలని సూచించారు. దీనికి మోహన్ బాబు స్పందిస్తూ, నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడు అందుకని ఏకవచనంతో సంబోధించానని మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అనటంలో కూడా తప్పులేదు, చాలా కాలాన్ని నెమ్మదిగా నన్ను లాగావు సంతోషం అంటూ పేర్కొన్నారు. ఇప్పుడు మా ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. తన కుమారుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారని, ప్రెసిడెంట్గా నిలబడ్డారని వివరించారు. అక్టోబర్10 ఎన్నికలు అయిపోతాయని పేర్కొన్నారు. ఆ తర్వాత నీవు అడిగిన ప్రతి మాటకు సమాధానం చెప్తానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఈలోగా నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని అంటూ నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకు అతని ఫ్యానల్కి వేసి వాళ్ళని గెలిపించాలని కోరుతున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ సమాధానం ఇచ్చారు. తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల సమయం నుంచి వీరిద్దరి మధ్య వివాదం సాగుతుంది. లెజెండరీ ఎవరనే అంశంపైన అప్పట్లో మెగా బ్రదర్స్ అండ్ మోహన్ బాబు మధ్య వివాదం జరిగింది. అప్పటి నుంచి ఇద్దరు అభిమానులు సైతం వ్యతిరేకంగా సోషల్ మీడియా కేంద్రంగా అనుకూల వ్యతిరేక పోస్టులతో హోరెత్తించారు. ఇక పవన్ తాజాగా తన ప్రసంగంలో జగన్ కుటుంబంతో మోహన్ బాబుకున్న బంధాలను సైతం ప్రస్తావించారు. సినీ పరిశ్రమ ఆదుకోవాలంటే ఆయన చొరవ తీసుకుని జగన్తో చర్చించాలని కోరారు. అదే సమయంలో మోహన్ బాబు విద్యా సంస్థల గురించి సెటారికల్గా మాట్లాడడం, అదేవిధంగా ఫీజులు ఆన్లైన్లో తీసుకోవాలని సూచించారు. దీని ద్వారా మోహన్ బాబు ఫీజుల విషయంలో ఏదో చేస్తున్నారని అనుమానాలు కలగడానికి ప్రయత్నం చేశారని అభిప్రాయం కలిగించేలా ఉందనేది మోహన్ బాబు మద్దతుదారుల వాదన. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన వరుసగా మంత్రులు, ఇప్పుడు మోహన్ బాబు చేస్తున్న కౌంటర్లు అటు సినీ ఇటు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇది ఎటువైపు దారితీస్తుందో, ఎటువంటి ముగింపు తీసుకుంటుందో అనేది మరో ఉత్కంఠభరితంగా మారుతుంది. హలో ఫ్రెండ్స్ నమస్తే.